మరికొన్ని రోజుల్లో పుష్ప సినిమా విడుదల కాబోతుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచేసింది. ఇప్పటికే సినిమాలోని పాటలు ట్రైలర్లను విడుదల చేయగా నిన్న విడుదలైన ఐటెం సాంగ్ సైతం యూట్యూబ్లో భారీ వ్యూస్ను సంపాదించుకుంది. ఈ సినిమాపై ఉన్న క్రేజ్కి తగినట్లే బిజినెస్ కూడా జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా థియేటర్కల్ నాన్ థియేటర్కల్ రైట్స్ అన్నీ కలిపి 250 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అన్ని భాషల్లో థియేటర్కల్ రైట్స్కి భారీ రేటు పలికిందట పుష్ప సినిమా. అలానే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఎక్కువ మొత్తంలో డీల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అవి కాకుండా ఆడియో శాటిలైట్ రైట్స్ ఎలానూ ఉంటాయి. మొత్తంగా సినిమా బిజినెస్ 250 కోట్లు దాటేసిందని అంటున్నారు. అలా వైకుంఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. అలానే సుకుమార్ కూడా రంగస్థలం తర్వాత చాలా కాలంగా ఈ సినిమాపైనే ఉండిపోయారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. తొలిసారి ఈ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు అల్లు అర్జున్. ఇప్పటి వరకు అల్లు అర్జున్ కెరియర్లో తెరకెక్కించిన సినిమాలలో కాస్ట్లీ ప్రాజెక్టు పుష్ప అనే చెప్పుకోవాలి. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో గతంలో ఆర్యా ఆర్యా 2 సినిమాలు విడుదలై సంచలన విజయాలు సాధించాయి. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న పుష్ప సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందాన నటిస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫజిల్ విలన్ రోల్లో కనిపించబోతున్నాడు. సునీల్ మంగళం శ్రీను పాత్రలో కనిపించగా అనసూయ భరద్వాజ్ దాక్షాయని పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాను 12 లెవెల్లో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ముత్యం శెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండగా ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. ఈ సినిమాని 17 క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్.